హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ గాయత్రి. ఇదైతే డే 5 వ్లాగ్ అండి. కార్బిల్ నుంచి మలేషియా వెళ్తున్నామన్నమాట. ఈరోజు అయితే ఇక్కడ ఫుల్ వర్షం దంచి కొడుతుందండి. నార్మల్గా అయితే ఎన్ని డేస్లో కూడా మేము స్టార్ట్ అయ్యేటప్పుడు రెయిన్ ఉండేది కాదు, మేము ట్రావెలింగ్లో ఉండేటప్పుడు ఉండేది, మళ్ళీ ఆగిపోయేది అన్నమాట. ఈరోజు మాత్రం బీభత్సంగా పడిపోయింది. మేము స్టార్ట్ అయ్యే కూడా చాలాసేపటి వరకు ఆగలేదన్నమాట. ఈరోజు సైట్ సీయింగ్ కూడా వెళ్ళడానికి అసలు కుదరలేదు ఈ వర్షం వల్ల. ఇక్కడ ఏంటి అంటే ఎప్పుడు వర్షం పడిపోద్దు, ఎప్పుడు ఎలా ఉంటుందో అనేది చెప్పలేదన్నమాట. మేము వెళ్ళింది రూమ్ దగ్గర ఏంటి అంటే వాళ్ళు మాకు అంబ్రెలాస్ కూడా ప్రొవైడ్ చేశారు రూమ్ వరకు వెళ్ళడానికి. అండ్ ఇది మేము వెళ్ళిన ట్రాన్స్పోర్ట్ అన్నమాట. ఇక్కడ రూల్స్ ఏంటి అంటే 5 to 6 మెంబర్స్కి 9-seater వెహికల్ ఇస్తారనమాట. మనం 10 మెంబర్స్ ఉన్నా కూడా అడ్జస్ట్ అయ్యి కూర్చోడానికి యాక్సెప్ట్ అయితే చేయరండి. దానివల్ల మేము వెళ్ళింది తక్కువ మెంబర్స్ అయినా కూడాను 2 వెహికల్స్ తీసుకోవాల్సి వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చి మేము టిఫిన్కి వచ్చామన్నమాట. ఇది మడ్రాస్ టిఫిన్ షాప్ అనమాట మేము వెళ్ళిన దగ్గర. అండ్ మనకి ఇక్కడ డీమార్ట్ అది ఎలా ఉంటుందో, సిఎంఆర్ సెంట్రల్ ఎలా ఉంటాయి చూడండి, అలాగా ఇది లోటస్ అని చెప్పి ఒక మాల్ అనమాట. పిల్లలకి ఆడుకోవడానికి అవనివ్వండి, ఫుడ్ కోర్ట్, బ్యాంగిల్స్, వాచెస్, రీజనబుల్ ప్రైజెస్లో టీషర్ట్స్, గోల్డ్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి. అండ్ మేమైతే కార్బి ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయామన్నమాట. ఈ ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి మనకి ఫస్ట్ వచ్చే పెద్ద తలనొప్పి ఏంటి అంటే 2 to 3 గంటల వరకు ముందే వెళ్ళిపోవాలి. అదొక్కటే కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది. చెక్ఇన్ అవ్వాలి, ఇవన్నీ చూసుకోవాలి. ఇంకా చెక్ఇన్ అయిన తర్వాత అయితే 1.5 to 2 గంటల వరకు ఖాళీగా కూర్చోవాలన్నమాట. మాకైతే చాలా చాలా బోర్ కొట్టేసింది. అదే ట్రైన్ అనుకోండి, మనం 1.5 to 2 గంటల ముందు వెళ్ళినా కూడాను చక్కగా ఎక్కేయచ్చు. కాకపోతే ట్రావెలింగ్ టైం ఎక్కువ పడుతుంది, కానీ దాని ఎంజాయ్మెంట్ దాందే, అక్కడ ఎంజాయ్మెంట్ ఒక రేంజ్లో ఉంటుంది. ఇక్కడ ఇంకేం చేయాలో ఏంటో తెలియలేదు, చాలా బోర్ కొట్టేసింది అనమాట. మొత్తం అంతా కూడా ఇలా మొత్తం ఫస్ట్ మేమే వచ్చామన్నమాట ఎయిర్పోర్ట్కి అయితే. మా గేట్లోకి గేట్ వన్ ఇచ్చాడు అనమాట. పిల్లలైతే గొప్ప సరదాగా ఆడేశారు, ఎయిర్పోర్ట్ అంతా మాదే అన్నట్టుగా ఆడేశారనమాట. ఇంకా నాకైతే ఫుల్గా బోర్ కొడుతుందని చెప్పి సామాన్లన్నీ కూడా మా ఆయన దగ్గర పెట్టేసి చూసుకోండి లగేజ్ మొత్తం అని చెప్పి అలాగ ఎయిర్పోర్ట్ మొత్తం పైనుంచి కింద వరకు తిరిగేసి వచ్చేసాను. మా పిల్లలు ఏదో బుక్స్ కొనేద్దాం అని లోపలికి అయితే వెళ్ళారండి. కాకపోతే వాళ్ళు అక్కడ రేట్లు చూసి వాళ్ళకి కళ్ళ తిరిగి సైలెంట్గా బుక్ పెట్టేసి వచ్చేసారనమాట. ఈ ఎయిర్పోర్ట్లో ఎక్కువగా వీడియోస్ కూడా తీయనిపెట్టలేదండి. ఎందుకు అంటే రీజన్ అడిగాం కానీ ఏమీ చెప్పలేదు, ప్లీజ్ నో నో అని చెప్పింది ఆవిడ. ఇంకెందుకని చెప్పి ఆపేశాను అనమాట. ఇక్కడ వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు అని చెప్పి ఫ్లైట్ ఎక్కిన తర్వాత మొత్తం అంతా కూడాను ఫుల్గా మబ్బులు వచ్చేసాయి. మాకు ఏం వదలా వదలకపోయినా ఈ రెక్క మాత్రం వదలలేదండి. డే 1 నుంచి ఫ్లైట్ ఎక్కిన నుంచి కూడాను ఆ రెక్క పక్క సీటే మాకు వస్తుంది, ముందుకి రావట్లేదు వెనక్కి రావట్లేదు అనమాట. ఇంకేం చేస్తాం, ఇంకా దానికి తోడు మా పిల్లలేమో ఈ విండో సీట్కి తన్నేసుకున్నారనమాట, నాకు కావాలి నాకు కావాలి అని చెప్పి. ఈ రెక్క అడ్డుతుందే చిరాకు అంటే ఇంకా వీళ్ళు విండో సీట్కి తన్నుకోవడం లెక్క అనమాట. మన దగ్గర రేట్లతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయండి. మామూలుగా అయితే ఎయిర్పోర్ట్లో మన ఎయిర్పోర్ట్లో అయితే 10 రూపాయలు ఉంటుంది, మహా అయితే 30 to 40 రూపాయలు ఉంటుంది. ఇక్కడ ఫ్లైట్లో మాకు దాహం వేసి మా పిల్లలకి అవసరం అని చెప్పి ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాం అనమాట. మనం 10 రూపాయలు వాటర్ బాటిల్ తీసుకుంటాం చూడండి, ఆ వాటర్ బాటిల్ ఇక్కడ 80 రూపాయలు పట్టాలి అని చెప్పి పోయి మనమే వాటర్ పట్టుకెళ్ళిపోదామా అంటే అసలు యాక్సెప్ట్ చేయట్లేదండి. మేము అక్కడ చాలా ఐటమ్స్ తీసుకున్నాము, లిక్విడ్ ఐటమ్స్ తీసుకున్నవన్నీ కూడాను అక్కడ డస్ట్బిన్లో వేసేయమన్నారనమాట. వేస్ట్ చేయడం వేసినాక ఇంకా వెనక్కి వెళ్ళి కొంచెం తాగేసి ఆ ఖాళీ బాటిల్ పడేసాము. మా ఫ్రెండ్ అయితే బాగా నచ్చి పర్ఫ్యూమ్ ఒకటి తీసుకుంది, ఆ పర్ఫ్యూమ్ని కూడా వాడనివ్వలేదు, అక్కడ డస్ట్బిన్లో వేసేస్తానని చెప్తే ఇంకా తను ఏం చేయాలో తెలియక మొత్తం అందరికీ కూడా స్ప్రే కొట్టేసి ఇంకా రిటర్న్ చేసేసారు. వాళ్ళు మా ఎదురుగానే డస్ట్బిన్లో కూడా వేసేసారండి. మేము ఇన్ని డేస్ ఎక్కిన ఎయిర్పోర్ట్ ఫ్లైట్స్ అన్నీ కూడా నైట్ ట్రావెలింగ్ ఎక్కువ అయ్యాయి. మొత్తం అంతా వ్యూ అయితే భలే ఉంది కదండి, చాలా హ్యాపీగా అనిపించింది వ్యూ చూసేసరికి, చాలా కొత్తగా డిఫరెంట్ వ్యూగా కూడా అనిపించింది నాకైతే. ఎంతమంది ఫ్లైట్ ట్రావెలింగ్ చేశారు, నైట్ ట్రావెలింగ్ ఎంతమంది చేశారు, మీరు ఎలా ఎక్స్పీరియన్స్ అయ్యారు అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఎవరైనా ఫ్లైట్లో ఫుడ్ ఆర్డర్ చేశారా, మీకు ఆ ఫుడ్ ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మలేషియా ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసామండి. మా పిల్లల ఆనందానికి అయితే అరుదుల్లో చూస్తున్నారు కదా, మా పాప తగ్గేంతేస్తుంది. ఈ ఎయిర్పోర్ట్ దగ్గరకు వచ్చేసరికి చాలా అంటే చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అండి మలేషియా ఎయిర్పోర్ట్ అనేది. అసలు ఎటువైపు ఏది ఉంటుందో కూడా నాకైతే అర్థం కాలేదు. చాలా పెద్ద ఎస్కలేటర్ కూడా ఉందన్నమాట. ఓన్లీ ఎస్కలేటర్ మీద మేము పై కింద నుంచి పైకి వెళ్ళడానికి 30 to 40 seconds పట్టిందంటే ఒకసారి చూడండి ఎంత పెద్ద ఎస్కలేటర్ అనేది. వెల్కమ్ టు మలేషియా అని చెప్పి చెప్తుంది. ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది అనమాట, మేము దిగేసరికి 7:30 అయిపోయింది. ఇక్కడ స్టాంప్ వేయించుకొని మళ్ళీ మేము బయటకు వెళ్ళి
బస్ ఎక్కి రూమ్కి వెళ్ళేసరికి ఇంకా లేట్ అయిపోద్దు అని చెప్పి ఇంకా మా ఆయన అరుస్తున్నారనమాట, ఫొటోస్ లేదు ఏమీ లేదు కొంచెం ఫాస్ట్గా రండి అని చెప్పి. నా చెయ్యి ఆగదు కదండి, అందుకని చెప్పి కొన్ని కొన్ని చిన్న చిన్న వీడియోస్ తీసుకొని ఫాస్ట్గా వెళ్ళిపోయాను అనమాట. ఇంకా అక్కడ ట్రాలీ లగేజ్ తీసుకొని దాని మీద మొత్తం లగేజ్ అంతా పెట్టేసి, ఇది కూడా ఎస్కలేటర్ అనమాట, వాకింగ్ ఎస్కలేటర్, దాని పైన పెట్టి నించుంటే జస్ట్ నించుంటే చాలు అలా వెళ్ళిపోతాం. కానీ మా ఆయన లేట్ అవుతుందని చెప్పారని చెప్పి ఇంకా దాని మీద పెట్టుకుంటూ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాం అనమాట. మా పాప అయితే చూడండి లగేజ్ అలా పెట్టి రామ్మరా అని చెప్తుంది, లేట్ అవుతుంది తిడుతున్నారు రామ్మ తల్లి అంటే అసలు కదలట్లేదు, ఆడుకుంటూనే వచ్చిందనమాట. టైమింగ్స్ ఇక్కడ టైమింగ్స్ అయితే అసలు సెట్ అవ్వలేదండి మాకైతే, కొంచెం మలేషియా దగ్గరికి వెళ్ళేసరికి అయితే మరీ ఎర్లీగా అయిపోతుంది అనమాట, 2.5 hours కాబట్టి మన ఇండియాకి ఇక్కడికి టైమింగ్. దానివల్ల కొంచెం పిల్లలకి పెద్దగా ఆకలి అయితే ఏమీ తెలియలేదు, కాకపోతే ఇక్కడ నుంచి మేము బయటికి వెళ్ళగలాలా అనేది అయితే మాకు కాసేపటి వరకు ఐడియా రాలేదన్నమాట. అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అడిగామన్నమాట మా గేట్ ఇది మేము ఎటువైపు వెళ్ళాలి అని చెప్పి, వాళ్ళు చెప్పిన తర్వాత మాకు అర్థమయ్యి బయటికి వెళ్ళామన్నమాట. బయటకు వచ్చేసిన తర్వాత మనకైతే ఇక్కడ తెలుగు వాళ్ళు చాలామంది కనిపించారు కాబట్టి మాకు వచ్చిన డ్రైవర్ కూడా తెలుగు అయినా వచ్చాడు, హ్యాపీగా ఇంకా వెళ్ళిపోయాం అనమాట. ఎయిర్పోర్ట్ దాటగానే మనకి టోల్ గేట్స్ ఉంటాయి చూడండి, అలాగే ఇక్కడ కూడా టోల్ గేట్స్ ఉన్నాయి, టోకెన్ చూపిస్తే కానీ గేట్ వదలట్లేదు. ఇది మన రూమ్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఎక్కడికి వచ్చాము, ఈ మలేషియాలో మేము ఎక్కడెక్కడికి వెళ్తున్నాము, మా రూమ్ ఎలా ఉంది అన్నీ కూడా మీకు డీటెయిల్గా చెప్తున్నాను. మా ఆవిడైతే ఇక్కడ ఉన్నవాడితో ఇంగ్లీష్లో దంచేసి మరీ మాట్లాడేస్తున్నాడు, వీడికి వచ్చింది రాంది, వాడికి వచ్చింది రాంది, వాడికి ఏం అర్థమైందో, వీడేం చెప్పాడో కానీ తెగ చదివేశాడు అనమాట. మేము తీసుకునే రూమ్ అయితే 26th floor ఉందండి, ఇది కూడా 25 to 30 seconds వెళ్ళిపోయాం అనమాట పైకి. మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏమేమి చూసాము అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్పేస్తానమాట. బాయ్ బాయ్.